వరదల ఏరియాల్లో టూ వీలర్స్ షోరూంలు ఉన్నాయి, ఫోర్ వీలర్స్ షోరూంలు ఉన్నాయి, అలాగే భారీ ఈ సెకండ్ హ్యాండ్ ఎక్స్చేంజ్ కార్లకు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వరదల్లో మునిగిపోయినాయి, ఆ కార్లు టూ వీలర్లు అన్నీ కూడా. ఇప్పుడు దాంతో ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరు 25 లక్షల రూపాయల వెహికల్ని 10 లక్షలకే కొనాలనుకుంటున్నారా? ఇప్పుడు డీలర్లను సంప్రదించండి, మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్లని, ఇలా వరదలో పాడైనటువంటి వెహికల్స్ని తక్కువకు అమ్ముతారు, 30% అమ్ముతారు, అది తీసుకెళ్ళి మీరు రిపేర్ చేయించుకుంటే, పై ఏదైతే నీళ్ళు పోయిన దాన్ని సరి చేయించుకుంటే చాలు, మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనం నెరవేరుతుంది అన్నటువంటి. దీంతో ప్రతి ఒక్కళ్ళు డీలర్లని అప్రోచ్ అవ్వడం ప్రారంభించారు, ఆ మునిగింది మాకమ్మండి, మునిగింది మాకమ్మండి అని చెప్పి. దీంతో కంగారు పడ్డటువంటి టాటా సంస్థ ఇప్పుడు ఏకంగా అన్ని పత్రికల్లో టాటా మోటార్స్ డీలర్ ఒక ప్రకటన చేశారు. చాలా కీలకమైనటువంటి, 70 సంవత్సరాల వినియోగదారుల విశ్వసనీయతను అందుకుంటూ టాటా మోటార్స్తో అద్భుతమైన అనుబంధమైన జాస్పర్ టాటా డీలర్గా వినియోగదారుల నమ్మకాన్ని అత్యంత ప్రాముఖ్యత గౌరవిస్తోంది. ఇటీవల విజయవాడలో సంబంధించిన భారీ వరదల వలన స్టాక్ యార్డ్లో ఉన్న కార్లు మరియు వాణిజ్య వాహనాలను నీటిలో ముంచాయి. ఈ పరిస్థితిని కొన్ని సోషల్ మీడియా మరియు వార్తా ఛానల్స్ ద్వారా ఈ వాహనం వినియోగదారులకు విక్రయించబడతాయన్న వాస్తవాలు ప్రచారం చేస్తే మా వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ఈ రకమైన తప్పుడు సమాచారం ఖండిస్తూ వరదల వల్ల దెబ్బతిన్న ఏ వాహనాన్ని మేము విక్రయించబోమని మా హృదయపూర్వకమైన భరోసా ఇస్తున్నాం. జాస్పర్ నుంచి ఏ వాహనం డెలివరీ ఇచ్చినా అది నాణ్యత మరియు టాటా మోటార్స్ వారి అత్యున్నత ప్రమాణాల పరంగా పాటించబడుతుంది. జాస్పర్ వినియోగదారుల సంతృప్తి కొరకు అన్ని వేళలా శ్రమిస్తామని భరోసా ఇస్తున్నాం. దయచేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు నమ్మకండి. మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా లేదా మరింత సమాచారం తెలుసుకోవాలన్నా నేరుగా మమ్మల్ని సంప్రదించండి. ఈ దిగువ తెలిపిన మొబైల్ నెంబర్లను సంప్రదించిన ఎడల మా ప్రతినిధి మీకు సరైన సమాచారం అందించే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారంటూ 2 ఫోన్ నెంబర్లు కూడా ఇస్తూ, జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏదైతే 1955 నుంచి టాటా మోటార్స్ ఆథరైజ్డ్ డీలర్లు మేము ఈ వెహికల్స్ ఏమీ అమ్మదలుచుకోలేదు, ఎందుకంటే అతి పెద్దదైనటువంటి స్టాక్ యార్డ్ అక్కడే ఉంది, అది మునిగినటువంటి నేపథ్యంలో ఆ వెహికల్స్ అన్ని తక్కువకి ఇస్తారంటే మేము అట్లా ఇచ్చే ఉద్దేశం లేదని ప్రకటించింది.